భారత దేశ రూపాయి విలువ ప్రపంచ మార్కెట్లో దారుణంగా పడిపోతుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక అమెరికన్ డాలర్ కు మన దేశ కరెన్సీ 80 రూపాయలకు పడిపోయింది. అయితే అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? దీని వల్ల కలిగే నష్టం ఏంటి? అసలు అమెరికా డాలర్ తో ఎందుకు పోల్చాలి? దేశ ఆర్థిక స్థితిపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రపంచంలోని వివిధ దేశాలకు వారి సొంత కరెన్సీ ఉంటుంది. అందులో భారత కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్, రష్యా కరెన్సీ రూబెల్, చైనా కరెన్సీ యువాన్. ఇలా ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది. అయితే ఈ కరెన్సీ దేశం లోపల క్రయ విక్రయాలు జరపడానికి ఉపయోగపడుతుంది, కానీ దేశం వెలుపల ఈ కరెన్సీ ఉపయోగపడదు. అందుకే విదేశాల నుంచి ఏదైనా దిగుమతులు చేసుకునేటప్పుడు ఆ దేశాలకు వారి కరెన్సీలో కానీ లేదా గ్లోబల్ మార్కెట్లో ఆమోదించిన కరెన్సీలో కానీ చెల్లింపులు జరపాలి. ప్రస్తుతం అమెరికన్ డాలర్కు గ్లోబల్ మార్కెట్లో ఈ అర్హత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాలు తమ వాణిజ్య వ్యవహారాలైనా అప్పులైనా ఈ డాలర్తో మారకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అందుకే డాలర్కి అంత డిమాండ్. దాని ఆధారంగా ఆయా దేశాలు తమ కరెన్సీ విలువను కూడా లెక్కించుకుంటాయి. అలాగే ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ధర ఎప్పుడూ మారుతూ ఉంటుంది. దాని ఫలితంగానే కరెన్సీ విలువ కూడా మారుతూ ఉంటుంది. ఏ దేశ కరెన్సీ విలువ అయినా పడిపోతుందంటే ఆ కరెన్సీకి ప్రపంచ మార్కెట్లో విలువ తగ్గిపోతుందని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం సంపాదించే డాలర్ల కంటే చెల్లించాల్సిన డాలర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రూపాయి విలువ తగ్గుతుంది. మన ఆర్థిక వ్యవస్థ డాలర్పై ఆధారపడి ఉందని చెప్పుకున్నాం కదా. మన ఎగుమతులపై సంపాదించే డాలర్ల కంటే దిగుమతులపై ఖర్చు చేసే డాలర్లు ఎక్కువగా ఉంటే రూపాయి విలువ తగ్గుతుంది. దీనినే విదేశీ వాణిజ్య లోటు అంటే ఫారెన్ ట్రేడ్ డెఫిషిట్ అంటారు. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటే దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల మధ్య లోటు ఆధారంగా కూడా రూపాయి విలువ ప్రభావితం అవుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినా అక్కడ ఆర్థిక వృద్ధి జరుగుతున్నా దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం తగ్గిపోయినా కరెన్సీ విలువ పడిపోతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంపు, ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్బణం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దిగుమతుల భారం రూపాయి పతనానికి కారణం. రూపాయి విలువ పడిపోతే దాని ప్రభావం ధరలపై పడుతుంది. ఉదాహరణకు మన దేశానికి అవసరమైన పెట్రోలియం ఉత్పత్తుల్లో 80% దిగుమతులపైనే ఆధారపడ్డాం. వాటికి చెల్లింపులు పెరుగుతాయి. ఫలితంగా దానిపై ఆధారపడిన రవాణా సంబంధిత వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. దీనిని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతుంది. అది దేశ ఆర్థిక వృద్ధిని తగ్గిస్తుంది, ప్రజల ఆర్థిక స్థితి మందగించేలా చేస్తుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండడం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తుసేవలకు అధికంగా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి సప్లై చేసే దేశానికి డాలర్లలోనే డబ్బు చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ముడి సరుకు ఎక్కువగా దిగుమతి చేసుకునే కంపెనీలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇతర దేశాలకు చదువులకు వెళ్లే విద్యార్థులపై భారం పడుతుంది. ఇతర దేశాలకు వస్తువులు సేవలు అందించే కంపెనీలు మాత్రం లాభపడతాయి. భారత్ ఎక్కువగా ముడి చమురు, బంగారం, వంట నూనె, పప్పు దినుసులు వంటి వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటికి చెల్లింపులన్నీ డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ఇక కొన్నాళ్లుగా పెరుగుతున్న దిగుమతులతో విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. డాలర్కు బదులు రూపాయితో విదేశీ వాణిజ్యం చేయడం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనికోసం ఆర్బీఐ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆచరణలోకి రాలేదు. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే దిగుమతులు తగ్గించుకోవాలనే అభిప్రాయాలున్నాయి. మనం ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని తగ్గించుకోవడం సాధ్యం కాదు. చమురు ప్రభావం నేరుగా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే నిల్వలు తగ్గిపోతాయి. దీనివల్ల దేశ ఆర్థిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే రూపాయి విలువ పడిపోవడాన్ని నిలువరించడంలో ఆర్బీఐ సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్త పడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 9% దాటడంతో ఫెడ్ 75 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయని,
దాంతో రూపాయి క్షీణిస్తుందని వాదనలున్నాయి. స్వల్పకాలంలో డాలర్ రూపాయి స్పాట్ విలువ 79.40 నుంచి 80 మధ్య ట్రేడ్ కావచ్చని నిపుణుల అంచనా. అయితే ఇది అంచనా మాత్రమే. అమెరికా పెంచబోయే వడ్డీ రేట్ల ఆధారంగా రూపాయి విలువ ఇంకెంత స్థాయిలో దిగజారిపోతుందో అనేది తెలుస్తుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో 74 వద్ద ట్రేడ్ అయిన డాలర్ రూపాయి మార్కం రేటు గడిచిన 6.5 నెలల్లో దాదాపుగా 80 చేరువైంది. అనగా ఈ ఏడాదిలో రూపాయి విలువ 7% పైగా క్షీణించింది. అతి త్వరలోనే డాలర్ రూపీ మారకం రేటు 80 దాటడం ఖాయమని ఫోరెక్స్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్చేంజ్ రేటు 81-82 స్థాయికి చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు. డాలర్ మారకంలో ఇతర కరెన్సీలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్నడూ లేనంత స్థాయిలో పడిపోతున్నాయి. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోయి 80 చేరువలో నమోదైతే యూరోపియన్ కరెన్సీ యూరో వాల్యూ సైతం కుప్పకూలింది. ఇంతకు ముందు వరకు 3 డాలర్లకు 2 యూరోలుగా ఉన్న కరెన్సీ ఇప్పుడు డాలర్తో సమానమైంది. గత 20 ఏళ్లలో యూరో విలువ ఇంతలా దిగజారడం ఇదే 2వ సారి. ఇంతకుముందు 2002లో ఇలా జరిగింది. ఇప్పుడు మరోసారి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, మందగమన భయాలు, ద్రవ్యోల్బణం అన్నీ కలిసి యూరోను కిందికి పడేస్తున్నాయి. ఒక్క యూరోనే కాదు, చైనీస్ యువాన్ విలువ కూడా గత 18 నెలల్లో విపరీతంగా పడిపోయింది. కోవిడ్ మొదలైనప్పటి నుంచి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా యువాన్ విలువను తగ్గిస్తూ వచ్చింది. ఫలితంగా 2020లో 6.90 రూపాయలుగా ఉన్న యువాన్ విలువ ఇప్పుడు 6.71 రూపాయలకు పడిపోయింది. ఇక రష్యా రూబెల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉక్రెయిన్తో యుద్ధానికి దిగడంతో ఈ ఏడాది మార్చిలో రూబెల్ విలువ డాలర్కు దాదాపుగా 50% కుప్పకూలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటోంది. ఇక జపాన్ కరెన్సీ యెన్ కూడా ఈ ఏడాది విపరీతమైన నష్టాలను చవిచూసింది. ఏడాది ప్రారంభంలో 1 డాలర్కు 115 యెన్లు విలువుండగా ఇప్పుడది 135.22 యెన్లకు దిగజారింది. ఇవి మాత్రమే కాదు, అనేక దేశాల కరెన్సీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక పురోగతి కంటే ఆర్థిక మందగమనం వైపు అడుగులు వేస్తున్నాయేమో అనిపిస్తుంది. దీనిపై IMF కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, ఇలాగే కొనసాగితే అన్ని దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇది మన రూపాయి పరిస్థితి, దాని విలువ పడిపోవడం వెనుకున్న కథ.